హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో రాశి వారి గురించి తొమ్మిది గుండె పగల నిజాలనైతే తెలుసుకుందాము అస్సలు కళలు కూడా ఊహించని విధంగా వృశ్చిక రాశి వారి గురించి అయితే నమ్మలేని నిజాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకుందాము ఫ్రెండ్స్ అంతకన్నా ముందుగా మీకు మాధుకు చిన్న రిక్వెస్ట్ మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లో ఆల్ ట్యాప్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీ వరకు వస్తుంది వీడియోని లైక్ చేయడం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి మీరు ఇచ్చే ఒకళ్ళకి మాకు ఎంతో ఇంకా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వీడియోలోకి వచ్చినట్లయితే ఫ్రెండ్స్ శాస్త్రం ప్రకారం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో గ్రహాల కదలికలు అనేవి చాలా మారాయి ముఖ్యంగా వృశ్చిక వారి జీవితంలో కొన్ని రకాల అదృష్టకరమైన ఫలితాలు రాబోతున్నాయి అలాగే కొన్ని రకాల శనిగ్రహ ప్రభావాలు కూడా కలగబోతున్నాయి ఇక వారి స్వభావం రీత్యా ఈ ఫలితాలు అనేవి వారి జీవితంపై ఎలా ఆధారపడబోతున్నాయి అనే విషయాలను కూడా మనం డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకుందాము కొత్త సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి శనిదేవుడు నాలుగవ స్థానం నుంచి సంచారం చేయనున్నాడు ఈ సమయంలో మీరు కొంత మానసిక ఒత్తిడిని ఎదుర్కోవచ్చు శని సంచార సమయంలో ఉద్యోగుల కార్యాలయంలో కొంత మేరకు కష్టపడాల్సి ఉంటుంది మీరు చేసే పనిలో జాప్యం పెరగచ్చు ఏప్రిల్ చివరిలో గురుడు ఐదవ స్థానం నుంచి రవాణా చేయడం వల్ల ఆర్థిక బలంగా బలంగా ఉంటుంది ఏప్రిల్ ఇరవై రెండు నుంచి అక్టోబర్ ముప్పై వరకు కూడా రాహుకేతువుల ప్రభావం కూడా ఉంటుంది ఈ సందర్భంగా ఇతర గ్రహ సంచారాల వల్ల మీ జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయి అవి ఏ మేరకు ప్రభావం చూపుతాయి అనే విషయాలను వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం కొత్త సంవత్సరంలో మీ కెరియర్లో కొన్ని ఒడిదుడుకులు ఎదురు కావచ్చు వచ్చే ఏడాదిలో మీరు ఎంత అంకిత భావంతో పనిచేస్తే అంత మంచి ఫలితాలు వస్తాయి ఉద్యోగులు ఆఫీస్లో జరిగే పాలిటిక్స్కు దూరంగా ఉండాలి కొత్త ఏడాది ప్రారంభంలో మొదటి నాలుగు నెలల్లో మీ పరిస్థితి బాగానే ఉంటుంది ఈ తర్వాతే మిశ్రమ ఫలితాలు వస్తాయి కొత్త ఏడాదిలో ఉద్యోగాలను మార్చాలని ఆలోచిస్తున్నట్లయితే మీరు మీ నిర్ణయాన్ని పునర్సమీక్షించాల్సి ఉంటుంది అలాగే కొందరు ఉద్యోగులు ఆశించిన ఇంక్రిమెంట్ రాకపోవడంతో నిరాశ చెందవచ్చు అయితే మీరు కష్టపడి పనిచేస్తే భవిష్యత్తులో మీకు అనుకూలమైన ఫలితాలు వస్తాయి మరోవైపు వ్యాపారులకు కొత్త ఏడాదిలో ప్రతి నిర్ణయం జాగ్రత్తగా తీసుకోవాల్సి ఉంటుంది ఈ రాశికి కొత్త సంవత్సరంలో ఆర్థిక పరంగా పెద్దలుగా మార్పులు ఉండకపోవచ్చు అనవసరమైన ఖర్చులు అరికట్టడానికి మీరు సరైన బడ్జెట్ ప్రణాళికను చేయొచ్చు అయితే ఏప్రిల్ నెల తర్వాత ఖర్చులు పెరిగే అవకాశం ఉంది కొత్త ఏడాదిలో మీరు స్టాక్ మార్కెట్లో తెలివిగా డబ్బులు పెట్టుబడి పెట్టాలి అప్పుడే మీరు లాభాలు ఆర్జించగలరు మొత్తానికి ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు వస్తాయి కొత్త ఏడాదిలో ఈ రాశిలో ప్రేమలో పడే వారికి ప్రారంభంలో చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ కాలంలో మీరు మీ ప్రేమ భాగస్వామితో రొమాంటిక్ జర్నీ చేయొచ్చు మీ ప్రేమ సంబంధాలలో అపార్థాలు తక్కువగా ఉంటాయి ఈ కారణంగా మీ ప్రేమ జీవితం మెరుగుపడుతుంది అయితే ఏప్రిల్ నెల తర్వాత మీ ప్రేమ భాగస్వామి ప్రవర్తనలు అకస్మాత్తుగా మార్పును చూస్తారు ఈ పరిస్థితి ఆగస్టు వరకు కొనసాగవచ్చు ఈ సమయంలో సహనంతో ముందుకు సాగాలి నవంబర్ తర్వాత మీ వైవాహిక జీవితంలో కొన్ని మార్పులు ఎదురవుతాయి కొత్త ఏడాదిలో శనిదేవుని ప్రభావం కారణంగా కుటుంబంలోని తల్లితో విభేదాలు ఉండవచ్చు మీరు మీ తల్లితో సంభాషణ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మీకు మిగిలిన కుటుంబ సభ్యులతో కూడా గొడవలు ఉండవచ్చు వచ్చే ఏడాదిలో మీ కుటుంబ సభ్యులతో గడిపేందుకు సరైన సమయం ఇవ్వాలి వారు మీ మానసిక స్థితిని చక్కదిద్దేందుకు సహాయపడతారు ఈ రాశవారు కొత్త ఏడాదిలో ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలండి కొత్త ఏడాదిలో మీకు గుండె సంబంధిత సమస్యలు ఉండవచ్చు ఆహారం పానీయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి మీ రోగ శక్తిని పెంచడానికి కొత్త ఏడాదిలో వ్యాయామం లేదా యోగా ధ్యానం వంటివి చేయాలి ఇలా చేయడం వల్ల మీ ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉంటుంది వృశ్చిక రాశి వారి గురించి మనం ఎవ్వరికీ తెలియని కొన్ని నిజాలను గురించి మాట్లాడుకున్నట్లయితే ఫ్రెండ్స్ వీరు ఆర్థిక పరంగా ఎల్లప్పుడూ కూడా వీరి యొక్క చేతిలో ఉన్న డబ్బుని ఎవ్వరికీ తెలియపరచరు అది వీరి కుటుంబ సభ్యులు సరే వీడి దగ్గర హండ్రెడ్ రూపీస్ ఉన్నాయా వీడి దగ్గర థౌజండ్ రూపీస్ ఉన్నాయా అది తర్వాత విషయం కానీ వీడి దగ్గర ఎంత డబ్బు ఉన్నా అసలు ఏమీ లేదు అనే విషయంగానే ఎదురువారికి చెప్తారు నా దగ్గర ఏమీ లేదు నేను చాలా డౌన్ స్టేజ్లో ఉన్నాను మీరు నాకు హెల్ప్ చేయండి అన్న లెక్కగా వీరు ప్రవర్తిస్తూ ఉంటారు ఎప్పుడూ కూడా భవిష్యత్తు గురించి భవిష్యత్తులో ఏం అవసరం వస్తుందో ఏంటో అని చెప్పేసి వీరు డబ్బునైతే అస్సలు వృధా చేయరండి పొదుపు చేసుకుంటారు వీరి యొక్క ఆర్థిక పరిస్థితి అనుకూలంగా లేకపోయినా కూడా వీరు చాలా చక్కగా నెక్కురాగలరు ారు ఎందుకంటే వీరు డబ్బును దాచుకునే లక్షణం అనేది వీరికి భవిష్యత్తులో చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఒక విధంగా ఇది మంచికే అయినప్పటికీ కొన్ని రకాల సమస్యలను కూడా కొని వీరి యొక్క కుటుంబ సభ్యులతో కొన్ని రకాల సమస్యలు డబ్బు విధంగా ఆ వాగ్ వాగ్దానాలు వాగ్వాదాలు అనేవి కలుగుతూ ఉంటాయి వీరు ఇస్తాను అన్న డబ్బుని ఇవ్వరు ఇవ్వడానికి మన కూడా ఈ విధంగా ఉంటారండి వృచ్చిక రాసివారు అలాగే వృశ్చిక రాశి వారి విషయంలో మనం మరొక విషయాన్ని చూసినట్లయితే ఫ్రెండ్స్ వీరు ఎల్లప్పుడూ కూడా వీరి యొక్క పనికి పట్టుదలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ఉంటారు అలాగే వీరికి అవకాశం కలిసి వచ్చినా రాకపోయినా అవకాశాలను ఏర్పరచుకుంటారు వీరి యొక్క ప్రేమ బంధంలో ఎదుటి వ్యక్తులు వీరు కాన్ఫిడెంట్గా ఉన్నారు అని చెప్పి అనుకునే విధంగా ఉంటారు కానీ వీరైతే ఒకటికి పదిసార్లు ఆలోచిస్తూ ఉంటారండి ఈ బంధం కరెక్టా కాదా నాకు ఇది సెట్ అవుతుందా లేదా ఈ బంధంలో ఉంటే నాకేంటి లాభం అన్న లెక్కగా ఈ విధంగా వృచ్ఛిక రాశి వారు ఒక పక్క బంధాన్ని కోరుకుంటారు ఒక పక్క భవిష్యత్తు ప్లానింగ్ చేస్తూనే ఉంటారు నా మనసుకు నచ్చిన వ్యక్తి కథ అని చెప్పి ఎలా అయితే అలా అని అస్సలు వదిలిపెట్టరు దేనిలోనైనా పర్టికులర్గా ఉంటారండి వాడి దగ్గర తీసుకునే స్థాయిలో ఎప్పుడూ ఉండరు వీరి యొక్క డబ్బు ఎవరికైనా ఇచ్చారు అంటే అది వసూలు చేసుకున్న దాకా నిద్రపోరు ఈ విధంగా ఉంటారు ఇక వీరి యొక్క ఆరోగ్యం పట్ల వీరికి శ్రద్ధ ఎక్కువగా ఉంటుంది కానీ కొన్ని రకాల అనారోగ్య సమస్యలు వీరిని వేధిస్తూ ఉంటాయి ఇటువంటి అనారోగ్య సమస్యలను వీరు తగ్గించుకోవడానికి చాలా చాలా ప్రయత్నిస్తారు కృషి చేస్తారు అలాగే వృచ్చకి రాశి వారికి స్నేహితులు కూడా ఎక్కువగా ఉంటారు ఇటువంటి కలిసిన టైంలో వీరు చేసేటటువంటి మద్యం ధూమపానం దుర్వ్యసనాలు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో వీరు జాగ్రత్తనే పడరు ఇటువంటి జాగ్రత్తలు అన్ని కూడా ఫ్రెండ్స్ విషయంలో దురలవాట్ల విషయంలో గాలికి వదిలేస్తూ ఉంటారు వృష్టికి రాసేవారు వారు ఈ విధంగా ఉండడం ద్వారా కొన్ని కొన్ని రకాల సమస్యలను అయితే ఎదుర్కొంటారు అది ఆర్థిక పరంగా వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా అన్ని రకాలుగా ఎఫెక్ట్ని ఇస్తూ ఉంటుంది వీటన్నింటినీ కూడా ఓవర్కమ్ చేయడానికి వీరు ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు తప్పు చేసే టైంలో ఎందుకు తప్పు చేయడం అని అస్సలు అనుకోరు తప్పు చేసేస్తారు ఆ సమయంలో వీరు కొంత బలహీనత అనేది వీరిని అడ్డుకుంటూ ఉంటుంది దురలవాట్ల విషయంలో దుర్వ్యసనాల విషయంలో మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలండి అస్సలు బలహీనతకు లోను కావద్దు మీ యొక్క కుటుంబ సభ్యులను మీ యొక్క జీవిత భాగస్వామిని మీ యొక్క సంతానాన్ని మీ దృష్టిలో ఉంచుకోండి జూదం మద్యపానం ధూమపానం అనేవి అస్సలు మనిషిని కృంగతీస్తాయి ఈ విషయంలో మీరు అస్సలు లూజ్ అవ్వద్దు ఇది మాత్రం వృచ్చిక రాశి వారు తప్పనిసరిగా గమనించుకోవాలి ఫ్రెండ్స్ వృశ్చిక రాశి వారి విషయంలో మనం ఈ కొన్ని నిజాలనైతే తెలుసుకున్నాం కదా వీరి యొక్క లక్షణాన్ని గురించి కూడా తెలుసుకున్నాం కదా అలాగే వీరి యొక్క వివాహ బంధంలో వీరు నూటికి నూరు శాతం కాన్ఫిడెంట్గా ఉంటారు వీరి జీవిత భాగస్వామి విషయంలో కావచ్చు వీరి సంతానం విషయంలో కావచ్చు ఏదైనా అవసరము అంటే వీరు దాన్ని తీర్చేంత వరకు నిద్రపోరు ఆ విధంగా ఉంటారండి అంత కేరింగ్ అయితే తీసుకుంటూ ఉంటారు వీరి సంతానం విషయంలో వీరి కుటుంబం విషయంలో వీరి యొక్క జీవిత భాగస్వామితో ఉండే పారదర్శకత అనేది వీరిని కొంత సమస్యల నుంచి బయటపడేస్తూ ఉంటుంది వీరి కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఇబ్బంది వచ్చినా లాభం వచ్చినా అన్ని కూడా తనతో మనసు విప్పి చెప్పేస్తూ ఉంటారు ఈ విధంగా ఉంటారు రాశి వారు అందుకే వీరు బంధం అనేది పదిలంగా ఉంటుంది చూశారు కదండి వృశ్చిక రాశి వారి జీవితంలో తొమ్మిది గుండె పగల నిజాలను కలలో కూడా ఊహించని సత్యాలను అలాగే వీరి యొక్క జీవితంలో రెండు వేల ఇరవై మూడులో ఎలా ఉండబోతుంది అనే విషయాలను ఈ వీడియో మీకు ఎలా అనిపించిందనో ఒక కామెంట్స్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మరిన్ని చూడాలి అనుకుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లో ఆల్ ట్యాప్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీ వరకు వస్తుంది వీడియోను లైక్ చేయడం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి మీరు ఇచ్చే ఒక లైక్ సపోర్ట్ ఇంకా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్